వెల్కమ్ రాధిక తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి ఇప్పటికే తెరాస అత్యంత బలంగా ఉండగా ఆ పార్టీని ఢీకొట్టడానికి బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి ఇలా మూడు పార్టీలు కొట్లాడుతుండగా తాజాగా మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఏపీ సీఎం వైఎస్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిళ వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించారు వైఎస్సార్టీపీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాల్లోకి ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు తండ్రి ఆశయాలను సాధించడం రాజన్న రాజ్యాన్ని మళ్లీ నెలకొల్పడమే తన లక్ష్యమని వైఎస్ శర్మిల తేల్చి చెప్పారు సంక్షేమం సమానత్వం స్వయం సమృద్ధి ఈ మూడింటి కోసం శ్రమిస్తానని చెప్పారు పూర్తి స్థాయి రాజకీయాలు వైఎస్ శర్మిలకు కొత్త అయినప్పటికీ ఆమె కుటుంబానికి మాత్రం కాదు ఇదిలా ఉంటే సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రంపై ఏపీ ప్రభుత్వంపై తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలపై విరుచుకుపడ్డారు కోవిడ్ నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని కరోనా వల్ల దేశంలోని కార్పొరేట్ ఆసుపత్రుల ఆస్తులు అరవై నాలుగు శాతం పెరిగాయని చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇవ్వలేని కేంద్రం కార్పొరేట్లకు మాత్రం లక్ష అరవై కోట్లు ఇచ్చిందని అన్నారు దేశంలోని పబ్లిక్ సెక్టార్లను కేంద్రం అమ్మకానికి పెట్టింది ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ దేశాభివృద్ధి మీద లేదు దేశంలో ఆర్బీఐ సిబిఐ ఎన్నికల కమిషన్ న్యాయ వ్యవస్థలను డమ్మీ చేశారు ఏడు కేసుల్లో కేంద్రానికి అనుకూలంగా తీర్పిచ్చినందుకు మాజీ చీఫ్ జస్టిస్ కు రాజ్యసభ సీటు ఇచ్చారు వ్యవసాయ చట్టం చేస్తే రైతులు బానిసలవుతారు దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఫాదర్ స్టాన్ కేంద్ర ప్రభుత్వ హత్యేనని దారిలో వరవరావు సాయిబాబాను చంపుతారని నారాయణ ఆరోపించారు అందుకే బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఇక షర్మిళ పార్టీని స్థాపించడం గురించి మాట్లాడుతూ షర్మిళ పార్టీ నిర్మాత జగన్ డైరెక్టర్ కేసీఆర్ అని సెటైర్లు వేశారు వీరి ఇరువురి అనుమతి లేకుండా షర్మిళ తిరుగుతుందా అని ప్రశ్నించారు సూది ఏపీలో పోగొట్టుకొని తెలంగాణలో వెతికితే ఏం లాభం అంటూ షర్మిళపై కూడా విమర్శలు చేశారు ఆంధ్రాలో రఘురామకృష్ణం రాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేస్తే రఘురామకృష్ణం రాజు సభ్యత్వం రద్దు చేయాలని వైసీపీ అనడం నాటకమంటూ కామెంట్స్ చేశారు అమిత్ షా అండదండలు ఉన్నంతకాలం జగన్ కు రద్దు కాదని చెప్పుకొచ్చారు